విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని ఎంపీపీ గజ్జల సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం సొంత డబ్బులతో అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. క్లాసెస్ కోసం విద్యార్థులు రోజు ఇక్కడ చదువుకొని ఎగ్జామ్ కు ప్రిపరేషన్ అయితా ఉన్నారు. మరి మిర్దొడ్డి మండల చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు రోజు 100 మంది విద్యార్థులు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కనే సాయంత్రం వరకు చదువుకోవాలనే ఉద్దేశంతోని ఇక్కనే మధ్యాహ్న భోజనము కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆర్థిక సహాయంతోని మరి రోజు ఇక్కడ ఈ పిల్లలు ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని మన సొంత మన ఎంపీ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ అన్న గారి సొంత నిధులతోని విత్తమంది విద్యార్థులకు భోజనం చేయించడం జరిగింది. దాన్ని ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మంచి మార్కులు సాధించి మన మిడదొడి మండలానికి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మిడదొడి మండలంలోని మరి మిడదొడి హెడ్క్వార్టర్లో మా ప్రియతమ నాయకుడు మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆశీర్వాదం తోటి మరి మా కాలేజీలో మరి మగ పిల్లలు ఆడ పిల్లలు మధ్యాహ్న భోజనంలో మరి కొంత ప్రాబ్లం అవుతుందని సార్ అని మేము మండలం సంబంధించిన లీడర్స్ వై అడిగితే తక్షణమే స్పందించి మరి ఈ రోజు మరి భోజన కార్యక్రమము పెట్టడం జరిగింది. ఎంపీ గారి సొంత నిధులతోటి మరి కాలేజీ ప్రిన్సిపల్ కూడా కొంత చొరవ తీసుకొని మరి ఈ కార్యక్రమం మంచి సారని మేము కూడా చెప్పడం తోటి స్పందించి మరి భోజనము కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేసినాము. మరి ఈ కార్యక్రమంలో అందరూ గౌరవ ఆత్మ కమిటీ చైర్మన్ కానీ జడ్పీటీసీ కానీ మరి మా రాష్ట్ర నాయకులు బక్కి వెంకన్న గారి ఎంపీటీసీల పూర్వం అధ్యక్షులు కానీ మరి సర్పంచుల పూర్వం అధ్యక్షులు కానీ గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీసీలు మరి పార్టీ ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్స్ మరి ఏఎంసీ చైర్మన్ గారు మరి అందరూ కూడా ఇది కార్యక్రమం మంచిది కోటి విద్యలే కూటి కొరకు అని మరి పెద్దలు చెప్తుంటారు. ఏది ఏమైనా మరి మా ఎంపీ గారు మంచి నిర్ణయం తీసుకున్నందుకు మిడదొడ్డి ఎంపీగా మరి అన్నగారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. మన ప్రభుత్వ దుంగ కళాశాల మిడదొడ్డిలో మరి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి గౌరవనీయులు మన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు దయామయుడు కరుణామయుడు అడిగిన తడుగనే మన ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు మరి మా కాలేజీలో ఇక్కడ సమస్య ఉన్నది ఇట్లా పిల్లలు ఎక్కువ టైం వరకు చదువుకోవాలంటే కొంచెం మధ్యాహ్న భోజన పరికి కొంచెం బాగుంటుందని చెప్పి అడగంగానే మరి నిర్ణయం తీసుకొని సొంత డబ్బుల ద్వారా ఇలా భోజనం ఏర్పాటు చేస్తున్నందుకు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి గౌరవ ఎంపీ గారికి మా మిడదొడ్డి మండలం తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో అడుగడుగున ఒక అభివృద్ధి చేసుకుంటూ అహర్నిశలు మన నియోజకవర్గం కోసం పాటుపడుతున్నటువంటి మన మెదక్ పార్లమెంట్ సభ్యుడు మన ప్రభాకర్ రెడ్డి గారు మరి భగవంతు సలహా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అన్నదాత సుఖీభావ.
సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అనే నినాదంతో ముందుకు పోతున్నటువంటి మన ఎంపీ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.